హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతోటి మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా బ్రిజ్లు నైన్. నేను మీ సరస్వతి. చాలా రోజులైంది కదండి మరి మనం మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేసి. దానికైతే ఒక కారణం అయితే ఉందండి, నేను టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్లో ఉన్నానన్నమాట. ఒక 1 మంత్ నుంచి కూడాను అలా ప్రిపరేషన్లో ఉండటం వల్ల నేను గ్యాప్ తీసుకున్నానమాట. 1 మంత్ గ్యాప్ తీసుకొని నిదానంగా మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయొచ్చులనేసి ప్రిపరేషన్లో ఉన్నానమాట. మరి ఈరోజు అయితే ఇదిగో మరి వినాయక చవితి రోజే. ఎర్లీ మార్నింగ్ మేము ఊరు బయట పొలాల్లో మట్టి తీసుకురావడానికి, నల్లరేగడి మట్టి తీసుకురావడానికి చక్కగా సకుటుంబ సపరివార సమేతంగా బయటికి వెళ్ళామండి. పొద్దున్నే వెళ్ళేసి ఇలాగ మట్టి సేకరించాము. అలాగే మరి వినాయకుడికి పత్రి పెడతాం కదా, 21 రకాల పత్రి, అవన్నీ కూడాను పిల్లలకి అవి ఏవేంటి మొక్కలు అన్నీ కూడాను చక్కగా ప్రాక్టికల్గా చూపిస్తూ ఆ మొక్కలు మేమే స్వయంగా సేకరించి తెచ్చుకోవాలనేసి ఈ విధంగా వచ్చామన్నమాట. చూడండి, మాసుపత్రి మొక్కను నేను ఫస్ట్ సేకరించాను అన్నమాట. మాచిపత్రం అనేసి మనము మంత్రాల్లో చదువుతూ ఉంటాము, 21 పత్రాల్లో మొట్టమొదటిది ఇదేనండి. చూడండి, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అనేసి ఈ వీడియో ద్వారా కొన్ని మీకు లైవ్లో చూపిద్దామనేసి. సరదాగా మేము ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది కదండి, వాకింగ్కి వచ్చినట్టు ఉంటుంది అనేసి అలాగా వచ్చామన్నమాట. ఇదిగోండి ఉత్తరేణి మొక్క అనేది చూపిస్తూ ఉన్నాను మీకు, ఇది ఒక రకం అన్నమాట. అలాగే జిల్లేడు, అలాగే మనకి దర్బలు అంటారు కదా, దర్బలు అంటే గరిక అన్నమాట, గరిక కానీ అవన్నీ కూడాను నేను సేకరిస్తూ ఉన్నాను అన్నమాట. ఇవన్నీ పిల్లలకి చూపిస్తూ నాకు, నేను అంటే బాటనీ స్టూడెంట్ కాబట్టి నాకు ఆకులు అవన్నీ కూడా చాలా వరకు తెలుసు, ఐడెంటిఫై చేయగలను నేను. మా హస్బెండ్ కొన్ని ఇవి తెలియదు, మా వారు కూడా ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆయనే ఓన్గా తెస్తారనేసి కూడాను స్వయంగా మేమందరం సరదాగా బయటకు వెళ్ళాం అన్నమాట. ఈ విధంగా చూడండి, పారిజాతాలు ఉంటేను అక్కడ పక్కన ఒక స్కూల్ గ్రౌండ్ ఉందన్నమాట, అక్కడ పారిజాతం మొక్కలు పారిజాతం పూలు అన్నీ కూడా సేకరించాము. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇది మారేడు అంటారండి. మారేడు అంటే మూడు దళాలు కలిపి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, దీన్ని మారేడు అంటాము. బిల్వదళం అని కూడా అంటాం కదండి, లక్ష్మీ నిలయము, శ్రీ విష్ణుమూర్తికి ఇష్టమైనది ఇలా. అలాగే ఇది రావాకులు, ఇవేమో సీతాఫలం ఆకులు అన్నమాట. అలాగే బయట ఒక టెంపుల్ బయట సరౌండింగ్లో మాకు తెల్లజిల్లేడు కూడా దొరికిందనమాట. అలాగే గన్నేరు, ఇవన్నీ కూడాను 21 రకాల పత్రిలో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడాను మేము చక్కగా సేకరిస్తూ జమ్మి, అలాగే కొన్ని అలా మొక్కలన్నీ కూడాను తీసుకుని మేము ఉమ్మెత్త మొక్కలు కానీ అవన్నీ కూడాను సేకరించామండి. చాలా వరకు దొరికాయి మాకు. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము, మేము ఇంటికి చేరుకునేసరికి 8 అయింది అన్నమాట మార్నింగ్. ఇంకా నల్లరేగడి మట్టి అంత ఉంది కదండి, అదంతా కూడాను మా హస్బెండ్ మా బాబు రోహిత్ ఇద్దరు కూర్చొని చక్కగా బొమ్మని అయితే ఇలాగ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ నేను మీకు వీడియో అనేది పెట్టానండి, నేనే ఓన్గా బొమ్మని ఇలా ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం మా వారు మా బాబు ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. నేనైతే ఇంక ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి కదండి పండగ అంటే, మార్నింగ్ అన్నీ క్లీన్ చేసుకోవడం కానీ, పిండి వంటలు రెడీ చేయడం కానీ, పూజకి సిద్ధం చేయడం కానీ చాలా ఉంటాయి కదా, మరి అవన్నీ కూడాను ప్రిపరేషన్ అంతా చేసుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం ఇలా కొంచెం డిఫరెంట్గా మేము పూజ అనేది చేస్తూ ఉన్నాం అన్నమాట. చూడండి, అన్నీ ఓన్గా బయట ఏమీ కొనకుండా ఓన్గా చేసుకున్నాయి అన్నమాట. ఈ విధంగా మా హస్బెండే ఇంకా వినాయక చవితి అనేది పూజ అనేది చేస్తూ ఉన్నారు. నేను కావాల్సిన పిండి వంటలు అన్నీ అంటే ఉండరాళ్ళు, పొంగలి, చలివిడి, వడపప్పు, పానకము ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా చక్కగా మేము సేకరించి తెచ్చినటువంటి ఈ 21 రకాల పత్రిలో కొన్ని ఆల్మోస్ట్ దొరికాయండి, అవన్నీ కూడాను చక్కగా పెట్టి విఘ్నేశ్వరుని పూజ అనేది చేస్తూ ఉన్నాము. పిల్లల బుక్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసాం అన్నమాట, చక్కగా పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. ఇంకా ఆ విధంగా చక్కగా దిగ్విజయంగా పూజ అనేది పూర్తయిపోయిందనమాట. ఇంకా సాయంత్రము మా ఊరిలో బాగా ఫేమస్గా విగ్రహాలు అనేవి ఈ సంవత్సరం పెట్టారు, కరోనా ముందు బాగా పెట్టారండి. ఆ తర్వాత కరోనా టైంలో ఇంకా కొన్ని రూల్స్ వలన మనకి విగ్రహాలు అనేవి పెట్టడం జరగలేదు. అయితే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత విగ్రహాలు అనేది పెట్టారనమాట, బాగా పెట్టారు. అవన్నీ కూడాను సరదాగా మేము చూస్తూ బయటకు వెళ్ళామన్నమాట, బయట అన్నీ తిరుగుతూ అన్ని పందెళ్ళలోకి వెళ్ళేసి చక్కగా విగ్రహాలన్నీ చూసి ప్రసాదాలు తీసుకుని సరదాగా పిల్లలకు కూడా అన్నీ చూపిస్తూ కాసేపలాగా గడిపామండి. చూడండి, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నాను. అక్కడ
పిల్లలు ఏ విధంగా సరదాగా డాన్సులు వేస్తుంటే వీడియో తీసాం అనమాట. నెక్స్ట్ డే ఇంకా అంటే ఈ తర్వాత రోజు అనమాట వినాయక చవితి అయిపోయిన తర్వాత తెల్లారి ఇంకా మరి వినాయకు నిమజ్జనం అనేది చేసేస్తాం కదా మనము. అయితే పొద్దున్నే పూజ అనేది చేసి దీపారాధన చేసి మా వారు నిమజ్జనానికి తీసుకెళ్ళబోతున్నారు అనమాట. పిల్లలు సరదాగా మరి వినాయకుడిని ఊరేగిద్దాము బండి మీద అనేసి వాళ్ళ బండి అనేది తీసుకొచ్చారు చూడండి. కొంచెం ఈ పత్రి అది పెట్టి వినాయకుడిని ఆ బండి మీద కూర్చోబెట్టుకొని ఒక 3 రౌండ్లు గణపతి బప్ప మోరియా అనుకుంటూ ఊరేగింపుగా ఊరేగించి ఇంట్లోనే ఆ తర్వాత ఇంకా ఒక సంచిలో అన్ని కూడాను పెట్టుకొని కాలువలోకి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారనమాట వినాయకుడిని. సరదాగా పిల్లలు కూడా ఈ విధంగా పార్టిసిపేషన్ అనేది చేశారనమాట చూడండి. వాళ్ళు పోటీ పడి మరి వినాయకుడిని ఊరేగిస్తూ ఉన్నారు బండి మీద. సరదాగా ఇంట్లోనే ఈ విధంగా చేశారనమాట. ఇంకా ఈ విధంగా మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి జరిగాయండి. ఇదేనండి ఈరోజు మన వీడియో. అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్లో నాకు తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని మరెన్నో అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.